జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి ఈ ఇది ఈ ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు ఏంది ఆదిలోనే అపశ్రుతి ఇప్పుడు దీని గురించి చర్చ ఉన్నది నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ గుమ్మటంపై దట్టంగా పొగలు పదకొండు ఫైర్ ఇంజిన్తో మంటలార్పిన సిబ్బంది హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కొద్ది రోజులలో ప్రహలంబానికి సిద్ధమవుతున్న తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది సచివాలయం మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించి గుమ్మటంపై దట్టంగా పొగలు కుమ్ముకున్నాయి లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పదకొండు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగినట్లుగా తెలుస్తుంది ఘటన అనంతరం అధికారులు సెక్రటరీ చుట్టుపక్కల రోడ్లను బ్లాక్ చేశారు ప్రమాదంపై స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు మరోవైపు సచివాలయంలో వుడ్ వర్క్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు అయితే సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ అగ్ని ప్రమాదం జరగడంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు కూడా ఆరా తీస్తున్నారు కేసీఆర్ పుట్టినరోజే కొత్త సచివాలయం ప్రారంభించాలనే నిర్ణయంతో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను పది రోజులలో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ నేపథ్యంలో సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఇక జూషీలుగా దీని మీద భిన్న అభిప్రాయాలు వస్తాయని తెలంగాణ ప్రజలారా ఏమని చెప్తాలో మాగ్రిలు జరిగిందని అగ్ని ప్రమాదం జరిగితే పుగలేసుకొని మొత్తం జరుగుతా తెల్లవారుచాములు అగ్ని ప్రమాదం అనేది సెక్రటరియేట్ ల జరిగింది అని చెప్తే ఆ సెక్రటరేట్ లా జరిగిన ప్రమాదానికి ఎవరి కావాలి పొద్దుగాల ఇప్పుడు రోడ్లన్నీ ఎందుకు బ్యాక్ చేసినా మీరు మాక్డ్రిలైజేషన్ అని ఒక ఆరోపణ చేస్తాడు లేదు అలాంటిది ఏం లేదు వుడ్ వార్ జరుగుతుంది దాని వల్లనే జరిగిందని ఇంకోలు చెప్తారు ఇంకోలేమని చెప్తారంటే కేసీఆర్ పుట్టినరోజు జరగాలి టకటక పనులు చేయమన్నారు జల్దీ కానీ ఏమని ఆ జల్దీ వల్లనే ఈ పంచాయతీ నెలకొన్నదని ఇంకోటి చెప్తారు ముఖ్యమంత్రి గారికి హైలైట్ ఏంటంటే ఈ సంఘటన మీద హైడ్రామా అయితే నెలకొన్నది తెలంగాణ నూతన సచివాలయం అగ్ని ప్రమాదంపై హైడ్రామా అన్నారు పోలీసులు ఒక మాట మంత్రి మరో మాట చెప్పారు సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు మాక్ డ్రిల్ అని పోలీసులు అంటారు స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు వ్యాపించాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు దీంతో సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొన్నది మీరు అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నా లొట్టపీస్ పీస్ అంటే ఇది జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి అపశకనం స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే శరవేగంగా తనను పనులు చేయాలనుకుంటాడో అవన్నీ కూడా ఆటంకాలుగా మారుతున్న పరిస్థితి కనబడ్డది ఈ రోజు తమిళసై సౌందర్య రాజన్ జల్దీ జల్దీని రమ్మని ఆహ్వానం వలికి మరి ఎంత ఆర్భాటంగా అంగులతోనే ఎట్లా స్వాగతం పలికిల్లో మీరు చూసి ఇట్లా అనుకుంటా ఇట్లా ఇట్లా స్వాగతం పలికిండు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక కేటీఆర్ సాప్ ఎట్లా ముచ్చట పెట్టిండో మీరు అందరు చూసి అంటే భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశానికి సంబంధించి కూడా మాక్ జరిగితే ఇంత దట్టమైన పొగలు ఎట్లా ఎక్కడి నుంచి కూడా ఒక చర్చనీయాంశం మరి పొగబెట్టి వీళ్ళు మాల్ డ్రీల్ చేసినట్లా అనేది మరో అంశం ఎందుకంటే మంత్రి మాట చెప్తారు పోలీసుల్లో మాట చెప్తారు ఏం కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడింది ముసల్ల పండుగ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో సచివాలయంపై ఇప్పటి ఈ విధంగా కొత్త సచివాలయాన్ని మొత్తం నల్లగా చేసేర్రు బై మొత్తం మరి మొత్తం అక్కడికి ఎవరు రానిచ్చే పరిస్థితి కూడా లేదంటే సచివాలయానికి సంబంధించి ఇంత మంటలు అంటే ఇదంతా జరుగుతా అంటే కూడా ఏం చేసిర్రు అనేది కూడా చూడాలి ఇక కేసీఆర్ చర్యల వల్లే చర్యలే ఈ పరిస్థితికి కారణం ఆధార బాధరగా క్వాలిటీ లేకుండా పనులు